నేను నీకు ప్రపోజ్ చేశాను అందుక దాని గురించి మనం ఫ్రైడే మాట్లాడుకుందాం అంతవరకు ముందులో ఉండొచ్చు అనుకుంటున్నాను మరి ఎందుకు ఏదో చాపముల మింగినట్టు అలా ఉన్నావు అంటే నువ్వు మాట్లాడితే మాట్లాడదాం అనుకున్నాను నేను కూడా అంతే ఏమే ఈ నెల జీతం రావడం 2 రోజులు లేట్ అవుతుంది పాలోడికి పేపరోడికి 2 రోజులు తర్వాత ఇస్తామని చెప్పు ఆ అవసరం లేదండి మన రాజా వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు ఇంకా వాటర్ బిల్లు కరెంటు బిల్లు కూడా కట్టేశాడు ఇలా చిన్న చిన్న ఖర్చులన్నీ వాడే చూసుకుంటానన్నాడండి ఇవన్నీ వాడికెందుకు వాడికి వచ్చే డబ్బులు వాడినే ఉంచుకోమను రేపటి రోజున కారుకు డీజిల్ సర్వీసెస్కి అవసరం ఉంటుంది ఈ సర్వీస్తో తీసుకోవద్దు నాకెందులోనూ కలగిన ఆనందం నీ చేపట్టుకుంటా అనిపిస్తుంది అందుకే ఈ చెయ్యి ఎప్పుడు వదలకూడదు అనిపిస్తుంది ఇలానే నీ పక్కన కూర్చొని నీ చెయ్యి పట్టుకుని కబుర్లు చెప్పుకోవాలి మన వయసు పెరుగుతుంది మన చెప్పుకునే కబుర్లు పెరుగుతాయి మన ప్రేమ పెరుగుతుంది చివరికి ఇలానే నీ చేయి పట్టుకొని చనిపోవాలి అంతే వెనలా అంతకుమించి నాకేమీ వద్దు ఏం లేదు ఈ బొట్టలు ఎంత అందంగా ఉన్నావో రోజులా పెట్టుకోవచ్చుగా అవునా అయితే నువ్వు కూడా రోజు పై బటన్ పెట్టుకోవచ్చుగా ఇది టెంపుల్ అమ్మ పద్ధతిగా ఉండాలి సేమ్ ఇది టెంపుల్ పద్ధతిగా ఉండాలి ప్రపంచం అంతా చుట్టేయాలనుకున్న నేను నువ్వే ప్రపంచం అనుకున్నాను నా చెయ్యి మధ్యలో వదిలేవుగా మధ్యలోనే కాదు చివర్లో కూడా వదలను ఈరోజు నేను చీర కట్టుకుంటానా లేదా నువ్వు టెన్షన్ పడ్డావు కదా చెప్పాలంటే లేదు అదేంటి నువ్వు టెన్షన్ పడలేదా నువ్వు ఇంకా ఎక్కువ టెన్షన్ పడాలే నేను చాలా చాలా లేట్గా రెడీ అయ్యి లేట్గా బయటకు వచ్చా ఎగ్జామ్ బాగా రాసినప్పుడు ఫెయిల్ అవుతాను టెన్షన్ ఎందుకు చెప్పు నాన్సెన్స్ కదవా నాకు కూడా అదే అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు అవుతా లేదా అని టెన్షన్ గానే డౌట్ గానే ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా అవుతాయని చెప్పి బలంగా అనిపిస్తుంది నీ విషయంలో కూడా నాకు అదే అనిపించింది ఎందుకంటే వెనలా నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకోవడానికి నువ్వు నాకు ఆప్షన్ కాదు ప్రయారిటీ అయితే నీకు ఆల్రెడీ ముందే తెలుసు అన్నమాట నేను లవ్ చేస్తున్నానని నేను నీకు ఎప్పుడు పడ్డానో గెస్ చెయ్యి మా అబ్బాయిలాగా మీ అమ్మాయిలు ఒకసారి పడరు కదా ఇన్స్టాల్మెంట్లో కొంచెం ఒకసారి అలా కొంచెం పడతారు కానీ నేను ఆ రోజు నీకు ఎందుకు లవ్ చేస్తానో చెప్పిన తర్వాత నీ కళ్ళు చూస్తే అర్థమైంది నువ్వు నాకు ఖచ్చితంగా ఓకే చెప్తావని చెప్పి ఆ ఫ్రేమ్ ఎప్పటికీ నా కళ్ళలో ఉండిపోయింది చూద్దాం ఎంతకాలం ఉంటుందో నీ లవ్ అయినా మీ అబ్బాయిలకి రోజులు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గిపోతుందంట కదా నా కొలీగ్ ఒక అమ్మాయి చెప్పింది తనకు రీసెంట్ గానే బ్రేకప్ అయిందంట అదెందుకంటే మా అబ్బాయిలు కొంతమంది టీజర్లోనే మొత్తం చూపించి సినిమాని సంక్రాంగం చేస్తారు ఏంటే అంటే కొంతమంది అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి స్టార్టింగ్ లో గిఫ్ట్లని షాపింగ్ ని అలవాటు చేసేస్తారు అలా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్టేషన్లు పెరిగిపోతాయి అవి మా అబ్బాయిలు రీచ్ అవ్వలేక ఇంట్రెస్ట్ పోద్ది లవ్ బ్రేకప్ లవ్ అయినా ఎఫర్ట్స్ అయినా రెండు వైపుల నుంచి లేకపోతే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు మీ ఫ్రెండ్ విషయంలో అయితే జరుగుతుంది అప్రాక్సిమేట్ గా ఇదే కానీ ఇవన్నీ ఎలా తెలుసు నువ్వు రిలేషన్షిప్ లో లేనన్నావు కదా నిజం చెప్పి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఎవరా అమ్మాయి నాకు నాకన్సిన్ ఎక్కడ ఉంది మనకి ఇవన్నీ ఎలా తెలుసు కోచెస్ డోంట్ ప్లే ఏంటా మా ఫ్రెండ్స్ రిలేషన్ లో ఉన్నారు కదా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి అలవాటు అయిపోయిందిలే మనకి యూజ్ అవుద్ది మనం నైట్ టైమ్స్ చాలా సార్లు బయటకు వెళ్ళాం కదా కానీ ఫస్ట్ టైం ఇలా లవ్ చేసుకున్నాక టెంపుల్ కి వచ్చినప్పుడు ఫీల్ చాలా స్పెషల్ గా ఉంది తెలుసా అలా ఉంటది మనతో ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయిలే గుమ్మేద్దాం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం మీ మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటాం మా అమ్మ కాలటి చెప్పేసా ఏమన్నారా ఆంటీ మా అమ్మ నాకు ఖచ్చితంగా ఓకే చెప్తామని చెప్పింది అప్పుడే నాకు కొంచెం నమ్మకం వచ్చింది మా అమ్మకి అంటే చాలా ఇష్టం తనకి ఎంత ఇష్టం నొంగరా నీకు ఇచ్చి ప్రపోజ్ చేయమని చెప్పింది థ్యాంక్స్ నాకు మంచి అత్తగారిని ఇచ్చినందుకు మా అమ్మకు నాకు థ్యాంక్స్ చెప్పింది మంచి కోడలు ఇచ్చామని చెప్పి యాక్చువల్లీ నేను మా అమ్మ మా నాన్న గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నాం మా నాన్న ఫీల్ అవుతాడేమో ఆయన ఫీల్ అవ్వడం విషయం పక్కన పెట్టు ముందు మన విషయం ఆయనకి ఎప్పుడు చెప్తున్నావో చెప్పు చెప్దామని అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను కదా ఒక 2 మంత్స్ అయిన తర్వాత నేను నిన్ను బాగా చూసుకోగలను అని ఆయన అనిపించినప్పుడు చెప్పేస్తా అవును మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు మా ఇంట్లో పెళ్లి విషయంలో నేనేమంటా అదే నాకు చిన్న డౌట్ ఫ్రీడమ్ అసలు ఎవరని చెప్పావు అంటే ఇవ్వరు
ఇప్పుడు వాళ్ళకి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటారు, నేను చేసుకోను అంటాను. ఇంకో సంబంధం తెస్తారు, నేను చేసుకోను అంటాను. అలా ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను చేసుకోను అన్నాను అనుకో, ఆఖరికి సర్లేవే నీకు ఎవడైనా ఇష్టం ఉంటే చెప్పు వాడికి ఇచ్చి చేస్తాం అంటారు. ఎలా ఉంది నా ప్లాన్? ఐడియా ఎదిరిపోయింది, వర్కౌట్ అయితే అదే హ్యాపీ. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చే ముందు జాబ్ చేసి అబ్రాడ్ వెళ్ళి ఎన్ఆర్ఐ చేసుకుంటానని చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నానని తెలిస్తే మా వాళ్ళు ఫుల్గా ఆడుకుంటారు నన్ను. అది కూడా కాకుండా ఇక్కడికి వచ్చిన కొత్తలో మీ మమ్మీ డాడీ చాలా మంచి వాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ కొడుకే పెద్ద బేవర్స్ గడ్ అని చెప్పాను. సర్లే ఇప్పుడు బేవర్స్ కదా బిజినెస్ మ్యాన్ అని చెప్పు. మరేంటి డ్యూటీ చేయవా బేవర్సేనా? నేను డ్రాప్ చేసి వెళ్తా లేదా? కావాలంటే మేము చెప్పిన అబ్బాయిని చేసుకో, లేకపోతే మేము చచ్చిపోయాం అనుకుని వాడితో వెళ్ళిపో అంటున్నారు. ఏమే రాజా వెన్నెలను ప్రేమిస్తున్నాడన్నావు కదా, ఆ విషయం అమ్మాయికి చెప్పాడా? ఆ మొన్నే చెప్పాడంటండి. ఏమందంట, ఒప్పుకుందా? ఏమో అండి, ఇంకా ఏం చెప్పలేదు అన్నాడు. అయినా ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే ఒప్పుకునేలాగే ఉందండి. రోజూ కలిసే తిరుగుతున్నారుగా ఇద్దరు. వెన్నెలు ఒప్పుకుంటే మన ఇంటికి ఎలాంటి కోడలు వస్తుందో అన్న కంగారుండదండి. టెరెస్ మీద రా. ఎందుకు? ఏ రా, కబుర్లు చెప్పుకుందాం. మరి ఆంటీ అంకుల్ పడుకున్నారా? ఈ టైం మరి మెలకుగా ఉంటారా? ఎప్పుడు పడుకుని ఉంటారు? నువ్వు పైకి వచ్చే కుమ్మేద్దాం. సరే. వర్క్ బాగా? సూపర్. బాగా ఎంజాయ్ చేసావా? సూపర్. ఇవాళ వర్క్ ఎలా జరిగింది? కానివ్వండి రా, కానివ్వండి, నేను ఇక్కడే ఉంటా, మీరు కానివ్వండి. నానా ఏం లేదన్నా, ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. రారా, మీరు శ్రద్ధగా ఎవరి రోజులు వాళ్ళు పడుకోకుండా ఈ పనులేంటంట? అసలు ఈ పనులేంటి అంట? అంటే నానా అది నేను మీ నాన్నగారికి నిజం చెప్పేస్తాను. అయ్యి బాబు, వద్దు దండం పెడతాను, ఆయన తాగేస్తున్నారు, రేపు వద్దు మర్చిపోతారు, మనం సైడ్ అయిపోతాం పద. ఎక్కడికి నాన్న? నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ పోతున్నా? ఇలారా ఏం లేదన్నా, జస్ట్ అలా ముందుకు కదలేండి అంతే. అది ఈ అమ్మాయి క్యాబు డ్రైవింగ్ ఏమైందండి? ఏమిలే, జస్ట్ మాట్లాడుతున్నా. కవర్ చేయవా, కవర్ చేయవా. అమ్మ వినరా, నువ్వు అచ్చా మీ అమ్మలా ఉన్నావు. మీ అమ్మ? మా అమ్మ? అలా ఏం లేదమ్మా, నిన్న నీ ఆల్బంలో నుండి ఒక ఫోటో కింద పడింది, అది చూసి అంటున్నారు అంతే. అంతేనమ్మా, ఎందుకు ఫోన్ చేసావా? చేశాను అంకుల్. మీరిద్దరు పైన ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది ఆ విషయం. మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటున్నారు, మీ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు. కానీ చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకుంటారా? అంటే అది పుసుక్కుని రేపు పొద్దున్న నన్ను ఎవరైనా దీని గురించి అడిగారనుకో, నేను తల ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అంట. రేపటి చిత్రం జాగ్రత్తగా. అవన్నీ పిల్లలు చూసుకుంటారులేండి, ఈరోజు మీకు కొంచెం ఎక్కువైంది, కిందికి వెళ్దాం పదండి. అమ్మాయి మా నాన్న వెళ్ళిపోతాడే. థ్యాంక్స్ ఆంటీ. ఆగండి, వెళ్ళిపోతున్నా ఆపుతావండి నువ్వు. అంకుల్ నేను మీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు, నేను విన్నా. రాజా చెప్పు. నాన్న నీకు విషయం చెప్పాలి. అలా భయంకరంగా చూడుతున్నా, భయంగా ఉంది. కుర్చీ మడత పెట్టి కొట్టానుకో. వద్దులే నాన్న, నాడు వీరికి చస్తావు. నువ్వు కిందికి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఆ మెట్ల దగ్గర జాగ్రత్త, జారుతా ఉంది. ఏమే మీరిద్దరూ కలిసి అక్కడ పడుకోండి, ఈరోజు రాత్రి వీడితో పడుకుంటాను నేను. నాన్న చెప్పు. నాన్న నన్ను ఎత్తుకొని కిందకి తీసుకెళ్ళరా. మిమ్మల్ని చచ్చిపోతానేమో నేను. చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని నేను తిప్పలే, ఆ మాత్రం ఎత్తుకొని తీసుకెళ్ళావా నన్ను కిందకి? మోస్తాను. మోయ్ మోస్తాను. ఈ పెళ్ళేంటి ఇంకా రాలేదు, మన ఆనిచ్చిన చాక జ్వరం వచ్చిందేమో. ఏంటి రోజు లేట్ అయింది, మన ఆనిచ్చిన చాకి నిద్రపట్టలేదా? మీ డాడీ అంటే నేను రాత్రి అపరిచితుల్లో బిహేవ్ చేశారు, నాకు చాలా భయం వేసింది. మా నాన్న అప్పుడప్పుడు తాగుతాడు, తాగినప్పుడు అపరిచితుల్లో బిహేవ్ చేస్తాడు, పెద్ద పట్టించుకోకు. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు? ఒక్కడు తగ్గింది. ఏంటి?
నీకు కూడా ఒకటి తక్కువైంది. ఇది స్టైల్ అమ్మా, నీకు అర్థం కాదు. బటన్ బటన్ అంటావు. రోడ్డు మీదకెళ్ళి దుకాణం పెట్టు, అందరూ చూస్తారు. టిఫిన్ తిన్నావమ్మా? తిన్నాను అంకుల్. ఆఫీస్కి వెళ్తున్నావా? ఎలా వెళ్తావు? రాజా డ్రాప్ చేస్తాడు. వద్దు, నేను దింపుతాను రా, నీ పని నువ్వు చూసుకో. ఎందుకు నాన్న నీకు శ్రమ, నేను డ్రాప్ చేస్తా. ఏయ్, ఎందుకు ఏంటి అని అడక్కో. ఇక మీదట నువ్వు ఆ పిల్ల కలిసి బయటకెళ్ళినా, లేదు మీరిద్దరూ కలిసి మాట్లాడుతున్నట్టు కనపడినా, నువ్వు ఇంట్లో ఉండవు, బయటకు పోతావు. ఎందుకు ఏమిటి అని అడగొద్దానా? అంకుల్, మేము ఇంకో విషయం చెప్పాలి. బాబోయ్, నాకేం చెప్పొద్దు, నేను విన్ను. ఒక్కసారి తను చెప్పేది వినండి నాన్న. రేయ్, కుర్చీ మడత పెట్టుంది లోపల, అక్కడ వెళ్ళిపోతాను. రాజా లోపలికి. సరే సరే. రేయ్, ఫోన్ ఇవ్వరా. అలాగే. వెనిలా, వెనిలా, నువ్వేంటి ఇక్కడ? అది కూడా ఈ టైంలో? మీ డాడీకి తెలిసే కాళ్ళు ఎరగొడతారు. వెళ్ళు. ఇలా దూరంగా ఉండడం కంటే అదే బెటర్ అనిపిస్తుంది. డోర్తి, వెనిలా, మా నాన్న అంటే నాకు అసలు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా బానే ఉన్నాడు కదా, సడన్ గా ఏమైంది? నువ్వు ఒక విషయం గమనించావా అంకుల్? మన ఇద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అంటే అంకుల్ కి మన ఇద్దరం లవ్ చేసుకోవడం ఇష్టం లేదేమో. అలాంటిదే ఉండదు. అలా ఉంటే ముందే చెప్తాడు కదా, మనం వెళ్ళి చెప్తామంటే విన్నాం అంటాడు. ఆయన ఏం చెప్పడు, మనల్ని దూరంగా ఉండమంటాడు. అదేంటంటే ఇది అంతే అంటాడు. ఏం టార్చర్ రా బాబు, టెన్షన్ చేస్తాను బాబు. రాజా, అంకుల్ నిన్ను తిట్టినారు కానీ నన్ను తిట్టట్లేదు. సో నాకు ఇదే ఛాన్స్. మన ఇద్దరు లవ్ విషయం అంకుల్ కి నేనే చెప్తాను, నువ్వేం టెన్షన్ పడుకు. టెన్షన్ ఉన్నప్పుడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను చెప్పు. నాకు టెన్షన్ చేస్తాను బాబు, నా వాళ్ళు అసలు అవ్వట్లేదు. ఏమైంది రాజా? టెన్షన్ తగ్గాలంటే నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఇవ్వా. మోహన్ సొట్ట అయిపోద్ది కొట్టానంటే. అయినా పర్లేదు, ఒక హగ్ ఇవ్వచ్చు. నేనేమి ఇవ్వను. ఒక హగ్ ప్లీజ్ వెనలా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటి సరే. ఫస్ట్ టైం కదా, కొద్దిగా టెన్షన్గా ఉంది. కళ్ళు ముసుకొని చేసుకుంటానే. నువ్వు కూడా ముసుకో, టెన్షన్ కనబడతా. వెన్నెలా, సడన్ గా హైట్ అయిపోయావేంటి? బాడీ కూడా రఫ్గా ఉంది, గడ్డం వచ్చిందండి. అమ్మ నాన్న, నాన్న నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగలరా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది నేను అమ్మ వెన్నెలా. ఏమైందండి? ఆ మాట అడగాల్సింది నన్ను కాదు, ఈ యదవను అడుగు. ఈ టైంలో ఏం చేస్తున్నాడు? ఏమైందిరా అమ్మ? వెన్నెలా, నేను అది. అంకుల్ మీరు చెయ్యటివ్వండి. అంకుల్ మీరు ఇప్పుడు నేను చెప్పేది కనుక వినకపోతే నా మీద ఒట్టే. మీరు కొన్ని రోజుల నుంచి ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ మేమిద్దరం మీకు విషయం చెప్పాలి. నేను రాజా లవ్ చేసుకుంటున్నాం అంకుల్. మా ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకుంటున్నాం. మీ ఇద్దరు ఒప్పుకుంటే బాగుంటుంది అంకుల్. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు నానా? మా అమ్మాయికి ఏం తక్కువ? అన్నం లేదా, అవినే లేదా, ఉద్యోగం లేదా, ఈ మూడు ఉన్నాయి కదా. ఇంకా అబ్జెక్షన్ ఏంటి చెప్పు. ఆ అమ్మాయి నీకన్నా తక్కువ అని కదరా, ఆ అమ్మాయి నీకన్నా ఎక్కువే ప్రతి విషయంలో. నేను ఎప్పుడో చెప్పినా ఇలాంటి తెలివైన పిల్లలు నీలాంటి బేవర్స్ గల చేతిలో పడతారని, ఇప్పుడు అదే నిజమైంది. హలో, నేనే బేవర్స్ కాదు, బిజినెస్ మ్యాన్. ఇద్దరు చెప్పండి. ఏడ్చావు యదవా, నువ్వు నీ బిజినెస్. రేయ్, చూడరా, ఆ పిల్లని ఎంతో నమ్మకంతో వాళ్ళ అమ్మా నాన్న మన ఇంట్లో పెట్టారా. ఆ పిల్లలేమో ఇంట్లో ఉన్న పనికి మాలిన బేవర్స్ ఎదవతో లవ్లో పడింది. ఇది వినడానికి ఎంత చండాలంగా ఉందరా. ఆ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసిందనుకో, ఎంత బాధపడతారు. అంకుల్, అదా మీ ప్రాబ్లం. నేను మా ఇంట్లో చెప్పేశాను అంకుల్, మా పేరెంట్స్ ఒప్పేసుకున్నారు, ఓకే అంట. ఇప్పుడు ఓకే కదా, ఏ ప్రాబ్లం ఉంది ఇప్పుడు? ఇప్పుడు కూడా నాకు ఓకే కాదు. ఏమైందా నీకు, పిచ్చిగా వెనక్కిందా? చావతలు బా. ఏయ్ రాజా, నన్ను బలవంతం చేస్తే నా మీద ఒట్టు. ఏమండి, మీ నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. అందరూ ఒట్లేసారండి. నువ్వు నా మీద ఒట్టేసేవేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మీద ఒట్టు. ఏ చేయదండి నాన్న, చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న. అంకుల్ చెప్పండి అంకుల్, ప్రాబ్లం ఏంటి? మొన్న మీరే అన్నారు కదండి, వెన్నెల మన ఇంటి కొడలైతే అంతకన్నా ఎక్కువ ఏం కావాలని. ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న. చెప్పండి. చెప్తాను. ఇన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టినందుకు నన్ను క్షమించు జానకి.
నేను కాలేజ్ డేస్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన వెన్నెల వాళ్ళ అమ్మ శాంతి.